భక్తివర్ణ ప్రాక్షకుల శుభోదయం ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు స్వస్తి శ్రీ చంద్రమానం క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్ష అష్టమి శుక్రవారం అష్టమి రోజు ఉదయం ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు శతభిషా నక్షత్రం ఉదయం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు అనంతరం పూర్వభాద్ర నక్షత్రం వచ్చి తెల్లవారుజాను నాలుగు గంటల పది నిమిషాల వరకు

శుభ సమయం ఈరోజు అష్టమి కావడం వల్ల శుభ సమయం లేదు విష్కంభం సాయంత్రం ఐదు యాభై రెండు కవులవ ఉదయం ఎనిమిది నలభై ఆరు తైతుల కరణం రాత్రి ఏడు ముప్పై నాలుగు అలాగే మనకి ఈరోజు అష్టమి శుక్రవారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకి అనుకూలం అలాగే రేపే జయంతి ఆంజనేయ స్వామి పుట్టినరోజు రేపే ఎందుకంటే మనకు రేపే ఎందుకు అంటే కనుక నవమి ఉదయం ఆరు గంట ఇరవై ఒక్క నిమిషానికి వెళ్ళిపోయి దశ వచ్చింది కాబట్టి వైశాఖ బహుళ దశమే ఆంజనేయ స్వామి పుట్టినరోజు మన మన తెలంగాణలో ఆంజనేయ స్వామి జయంతి చేశారు అంటే హనుమత్ విజయోత్సవం అంటారు దాన్ని ఆంజనేయ స్వామి విజయం సాధించిన రోజు కాబట్టి వాళ్ళు ఆ విధంగా చేశారు కానీ ఆంజనేయ స్వామి పుట్టింది వైశాఖ మాసంలో బహుళ దశమి కమాట అది రేపే అయింది కాబట్టి రేపు హనుమత్ జయంతి చేసేటువంటి వాళ్ళు ఈరోజు సంకల్పం ఇవి కా మిగతాక ధ్వజారోహణ అంకురార్పణలు ఇవన్నీ వ్యాధి చేసుకుంటే సరిపోతుంది రేపు ఆంజనేయ స్వామి వారి సీతారామచంద్ర స్వామి సంబంధి కార్యక్రమాలు ఆంజనమత్ జయంతి ఉత్సవ కార్యక్రమాలన్నీ కూడా రేపు చేసుకుంటే హనుమత్ ధ్వజాలు కట్టుకోవడం హనుమత్ తవరణాలు కట్టుకోవడం ఈ విధంగా ఆంజనేయ సింధూరాన్ని ధరించడం హనుమత్ శోభాయాత్ర అవన్నీ కూడా రేపు చక్కగా స్వామివారి పూజ అయిందో సాయంకాలం చేసుకుంటే అన్ని విధాలుగా యోగ్యంగా ఉంటుందని చెప్పారు దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేషవృషభ మిథున కర్కాటక రాశి వారికి మిశ్రమంగా ఉంది సింహ కన్య తొల ఉత్సక రాశి వారికి కూడా మిశ్రమంగా ఉంది ధనసు మగర కుంభ మేనరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది ఈరోజు విష్ణు సహస్రనామంలో ఏం చెప్తున్నారో చూద్దాం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణువే ప్రధాన పురుషేశ్వర ప్రధాన పురుషే స్వరా అనే నామం వస్తుంది మనకి ప్రధానమను శబ్దమనక ప్రకృతి లేక మాయ అనే అర్థాలు ఉన్నాయి కాబట్టి పురుష అనే శబ్దమనుక ప్రాణులు ఎందుగల చైతన్య స్వరూపుడు జీవుడు అనే అర్థం కూడా పురుష అంటే ఈ రెండింటికి అనగా ప్రకృతి పురుషులకు అతీతమైనటువంటి వాడు ఎవరయ్యా అంటే పరమాత్మయే అగుడచేత ఆయన ప్రధాన పురుషేశ్వర ఇక్కడ పురుషేశ్వర అనలేదు కదా ప్రధాన పురుషేశ్వర కాబట్టి ప్రకృతి పురుషులకి అతీతమైనటువంటి వాడు పరమాత్మ కనుక ఆయన ప్రధాన పురుషేశ్వర అని మన వారు స్థుతించారు ఇంకా రెండవది మనకు ప్రధాన పురుషేశ్వర అనేటువంటి నామ నిరుక్తం ఏం చెప్పిందంటే బంధహేతు బంధహేతో ప్రధానస్య బంధమాన సృజ్ఞయ నియామక సర్వదాస ప్రధాన పురుషేశ్వర సంసార బంధాలకు కారణమైన ప్రకృతికి దాని చేత బంధింపబడ జీవులకి ఎల్లప్పుడూ కూడా నియామకుడుగా ఉండే ప్రధానమైనటువంటి వాడు పురుషుడు కనుక ఆయనే ప్రధాన పురుష అని చెప్పబడింది అన్నమాట కాబట్టి ఈరోజు స్వస్తి మిగతా విషయాలు రేపు చూద్దాం